హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తనసీ అండ్ తేజ్ కలెక్షన్స్. ఈరోజు మేము కిడ్స్ యాక్టివిటీలో భాగంగా మైదాపిండి క్లే తీసుకొని ఐటమ్స్ అన్నీ చేసాం. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మైదాపిండి తీసుకొని కొంచెం దాన్ని కార్న్స్ అంటే మొక్కజొన్న షేప్లో చేసుకోవాలి. ఇవి బాగా చిన్న చిన్నవి చేసుకోవాలన్నమాట. మీకు షేప్ చేసి చూపిస్తాను. ఇవి చిన్నగా చేసుకొని వాటికి కలర్ ఇచ్చుకోవాలి. షేప్ చేసి ఒక పక్కన పెట్టుకుంటే కొంచెం అవి డ్రై అవుతాయి. ఈ కొంచెం పచ్చిగా ఉన్న మళ్ళీ వీటికి కలర్ ఎక్కువ తీసుకోదు. ఇది కొంచెం డ్రై అయినవి అయితే బాగా తీసుకుంటాయి. మీకు మామూలుగా చూపించడానికి ఇవి కొంచెం చేసిన వెంటనే కలర్ చేసి చూపిస్తున్నాను, కానీ డ్రై అయినవి అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టాను. అవి వాటికైతే కలర్ బాగా తీసుకుంటుంది. ఇది అవి చూపిస్తాను చూడండి. ఇవి కొంచెం డ్రై అయినాయి, కలర్ ఎంత వేసినా కొంచెం బాగా డార్క్గా వస్తుంది. వీటిని అన్నీ ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. అది బాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాప్కార్న్లాగా ఉంటుంది. సైజు చాలా చిన్నగా ఉంటాయండి ఇవి. మీ సైజ్ తెలియడానికి ఇలా మొబైల్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు. సేమ్ చూడడానికి పాప్కార్న్ షేప్లోనే ఉంటాయి. చూడు, దూరం నుంచి చూసిన, దగ్గర నుంచి చూసిన. నెక్స్ట్ వన్ వచ్చేసి లడ్డూస్ చేస్తున్నామండి. కొంచెం పిండి తీసుకొని లడ్డు షేప్లో చిన్న చిన్నవి చేసుకొని, చిన్న చిన్నవి చేసి లడ్డూల్లా పక్కన పెట్టుకుంటే కొంచెం డ్రై అవుతాయండి. అవి డ్రై అయ్యాకైతే కలర్ బాగా తీసుకుంటుంది. మీకు మామూలుగా చూపిస్తున్నాను, డ్రై అయిన వాటికి కలర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను డ్రై అయిన వాటికి కలర్ వేసి పెట్టేసి ఉంచాను. మీకు ఉంటే గ్లిట్టర్తో అయినా లేకపోతే ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, సేమ్ చూడడానికి లడ్డూల్లాగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పూరీలు చేస్తున్నాను. కొంచెం చిన్నది పూరీ షేప్లో తీసుకోవాలి. షేప్ కరెక్ట్గా వచ్చేలా చేసుకోవాలి. మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చుట్టూ బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి షేప్ కరెక్ట్గా వచ్చేలా చేయాలి. సేమ్ చపాతి చిన్న సైజులో ఉండాలి. అర చేతిలో పెట్టుకొని చేస్తే మనకి కరెక్ట్గా మన ఫింగర్ అంతా షేప్లో కరెక్ట్గా వస్తాయి చిన్న చిన్నవి. చూడడానికి సేమ్ చూడ చపాతీల్లో ఉంటాయి. నేను చేసినవి ఉంచాను, అవి చూపిస్తాను అప్పుడు మీకు. ఆల్రెడీ చేసి పెట్టినవి డ్రై అయినవండి ఇవి, అందుకే ఇలా ఉన్నాయి. కొంచెం పచ్చిగా ఉన్నాయైతే అలా ఉండవు. డ్రై అయ్యాక బాగా క్లారిటీ క్లియర్గా వస్తున్నాయి షేప్. నెక్స్ట్ వన్ ఇడ్లీ చేస్తున్నామండి. ఇడ్లీ షేప్లో ప్రెస్ చేసుకొని అన్నీ ఒక సైజులో ఉన్నాయైతే బాగుంటాయి. అలా ఇడ్లీ షేప్లో ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకుంటే బాగుంటాయి. అన్నీ సేమ్ ఒకటే సైజు ఉన్నవి నేను పెడుతున్నాను ఇక్కడ మీకు చూపించడానికి. నెక్స్ట్ ఇవి టిఫిన్ ఐటమ్స్ కదండి. ఒక ఫ్రూట్ ఏదైనా చేద్దామని పైనాపిల్ చేస్తున్నానండి. పైనాపిల్ షేప్లో పిండిని ప్రెస్ చేసుకొని కాడలా అనుకోవాలి. ఇప్పుడు పైన లీఫ్ అటాచ్ చేయడానికి అది అలా పిండిని ప్రెస్ చేసి పైనాపిల్ షేప్లో పక్కన పెట్టుకుంటే బెటర్ అండి. కొంచెం డ్రై అయ్యాకైతే బాగుంటుంది కలర్ వేయడానికి. అలా కలర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు డ్రై అయిన దానికి కలర్ వేయడం చూపిస్తాను మీకు. ఇది మామూలుగా పచ్చిది, పచ్చిగా కలర్ ఎక్కువ తీసుకోవట్లేదు చూడండి. ఇది డ్రై అయిన దానికి కలర్ బాగా తీసుకుంటుంది పిండి. చూడ లీఫ్, ఇది లీఫ్ మోడల్ అనుకొని దానికి గ్రీన్ కలర్ వేసి కొంచెం అతికించాలి. ఇలాగా స్టిచ్ చేయాలి. అది అతుక్కోకపోతే కొంచెం వాటర్ పెట్టి కొంచెం లిటిల్ బిట్ వాటర్ అటాచ్ చేసి లీఫ్ అటాచ్ చేసేస్తే సేమ్ చూడడానికి పైనాపిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టిఫిన్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కిచెన్ వేర్ అంటే రుబ్బు రోలు చేస్తున్నాను. పిండిని ఇలాగా రుబ్బు రోలు షేప్లోకి చేత్తో అనుకుంటూ ఉండాలి. మెత్తనిది బాగా మనకి షేప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి.
రెండు సైడ్ల షేప్ ఒకలా ఉంటుంది కాబట్టి రెండు వైపుల షేప్ ఒకలాంటిది చేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి ఇది షేప్ చేయడం. మనకి కొంచెం వాటర్తో చేసుకుంటే, వాటర్ కొంచెం నీటిలో ముంచి చేస్తే కరెక్ట్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. షేప్ కరెక్ట్గా చేసి కొంచెం పక్కన పెట్టేస్తే డ్రై అయ్యాక నీట్గా ఉంటుంది చూడడానికి. షేప్ కరెక్ట్గా వచ్చేలా చూడాలండి. దీనికి రాయి పెట్టడానికి కూడా కొంచెం వేరే తీసుకొని రాయి కూడా పెడతాం. అది షేప్ వచ్చేసిందండి ఇది. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ దీనిలో రాయి తిప్పి రాయి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దానికి కొంచెం స్టిక్ అటాచ్ చేస్తే దీనిపై రాయి రెడీ అయినట్టే. టూత్ పిక్ పెట్టానండి నేను రాయి పట్టుకునే రాయిలాగా, కరెక్ట్గా సెట్ అయ్యింది దానికి టూత్ పిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి శనకాయల రాయి అండి. ఇది శనకాయల షేప్లో చేత్తోనే ఈజీగానే వచ్చేస్తుంది. షేప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని వేలుతో ప్రెస్ చేస్తూ ఉంటే మిడిల్లో కరెక్ట్గా వస్తుంది షేప్. కొంచెం మనకి ఏమైనా షేప్ కరెక్ట్గా రాపితే వాటర్ కొంచెం తడి చేసుకుంటూ అవుతుంది. ఇది పైన రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ చేస్తున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ షేప్లో చేసుకొని కొంచెం వాటర్ పెట్టి బాగా కరెక్ట్ షేప్లోకి వచ్చేలా చేసి డ్రై అయ్యాక కరెక్ట్ షేప్ వచ్చేస్తుందండి మనకి. డ్రై అయితే నాన్ స్టిక్ ప్యాన్ టైప్ నెక్స్ట్ ఇది చపాతీ కర్ర చేస్తున్నానండి. చపాతీ కర్ర పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. వాళ్ళకి ఒకసారి నేర్పిస్తే వాళ్ళే చేసుకుంటారు. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఫ్రైయింగ్ ప్యాన్ కొంచెం కరెక్ట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఈ స్టిక్స్ హ్యాండిల్స్ హ్యాండిల్గా స్టిచ్ చేస్తున్నాను చూడండి. హ్యాండిల్ అటు ఇటు కూడా స్టిచ్ చేసేస్తే మంచి. ఇది ఇంకా డ్రై అవ్వలేదు, డ్రై అయితే నీట్గా ఉంటుంది. ఇదండి. ఇలా మీరు చిన్నపిల్లలకి కిచెన్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇలా చేసి వాళ్ళతో కూడా చేస్తే వాళ్ళు ఇంకా మంచి యాక్టివిటీస్ చేయడానికి బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఎక్కువ మంది వీడియోస్ చూడగలుగుతారు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్.